సత్యనారాయణ సత్యనారాయణ, నేను నీ గురించి కూడా మాట్లాడాను సత్యనారాయణ. నువ్వేమన్నావు అంటే, నాకు ఒక భార్య ఇద్దరు కూతుర్లు, ఒక భార్య ఇద్దరు కూతుర్లు, ఐ రెస్పెక్ట్ ఉమెన్, కానీ నువ్వు అలాంటి దానివి. నాకు ఒక భార్య ఇద్దరు కూతుర్లు, ఐ రెస్పెక్ట్ ఉమెన్, బట్ ఆ గెస్ట్ హౌస్లో నువ్వు వాటి దగ్గరికి పోయినావు. ఐ హ్యావ్ వన్ వైఫ్ టూ డాటర్స్, ఐ రెస్పెక్ట్ ఉమెన్, బట్ యూ హ్యావ్ బ్లూ ఫిలిమ్స్. బట్ ఐ హ్యావ్ వన్ వైఫ్ టూ డాటర్స్, దో బచ్చో లడికియో, కానీ యూ డిడ్ సంథింగ్ సంథింగ్ ఫర్ మనీ ఆర్ రా, అప్పటికి నువ్వు మా పార్టీలో లేవన్నావు. ఇప్పుడు నాకు ఐ యాక్సెప్ట్ మెన్ అండ్ విమెన్ ఫిజికల్లీ నాట్ ఈక్వల్, బట్ సెరిబ్రల్ ఈక్వాలిటీ ఒకటి ఉంది కదా, అందుకే కదా మీరు నాయకులు అయ్యారు, మహిళలు కూడా నాయకులు అవుతున్నారు. అప్పుడు మరి నువ్వు వచ్చినావు గెస్ట్ హౌస్ అని చెప్పినప్పుడు ఆ పిలిచిన వాడు ఎవరో కూడా చెప్పాలి కదా, చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇది ఉంది కదా సెరిబ్రల్ ఈక్వాలిటీ, అది అది ఒప్పుకోదు నా లోపల. ఈమె గురించి చెప్పినావు, వీడి గురించి చెప్పాలి కదా, చెప్తేనే కదా నా ఈగో సాటిస్ఫై అవుతుంది బీయింగ్ యాక్టివిస్ట్. ప్రాబ్లం నాకు ప్రాబ్లం అదే, చిన్నప్పటి నుంచి నాకు రెండు సైడ్లు తెలియాలి. నువ్వు పలానా గెస్ట్ హౌస్కి వెళ్ళాను, ఆ పిలిచిన వాడు ఎవరు, అడెవడో నాకు తెలియాలి కదా. నాకు తెలుసు నేను పిలిచినోడు అన్నావు, ఆ నిన్ను అన్న ఆమెను చూపించినప్పుడు ఆడెవడో చూపించాలి కదా. ఈ టీవీ ఛానల్స్ కూడా అంతే, బలానా చోట అమ్మాయి దొరికింది, నా అమ్మాయిని పట్టుకొస్తారా అని దాచేస్తారు. ఎందుకు ఈ మగ సమాజంలో మగ మగాన్ని దాచేయడము, నాకు నచ్చట్లేదు. ఐ నీడ్ ఈక్వాలిటీ. ఫిజికల్ ఈక్వాలిటీ అక్కర్లేదు, మీరు బలవంతులు మేము ఒప్పుకుంటాము, కానీ ఈ ఈక్వాలిటీ చెప్పాలి కదా. ఇప్పుడు ఆమెను స్లట్ అన్నావు, ఆ స్టడ్ వాని స్టడ్ని చేస్తున్నావు, ఆడు కూడా బోగునా కొడుకు వింటాడు కదా, ఆడు కూడా వింటాడు కదా, అది కూడా నాకు తెలియాలి కదా. తెలియకపోతే నాకు నేను కుదరదు సత్యనారాయణ, నాకు నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పి తీరాలి సత్యనారాయణ. విమర్శించడం అంటే ఎట్లా విమర్శించాలి తెలుసా, నువ్వు పెంట తిన్నావు అందుకని నేను జర రవ్వంత పెంట తింటా అని కూడా తెలుసా, నువ్వు పెంట తిన్నావు నేను తినను అనాలి. నువ్వు అది చేసినావు ఇది చేసినావు నేను చూసిన దగ్గరుండి అన్నీ మీ పార్టీలో చేరకముందు నువ్వు చూసినప్పుడు ఎందుకు చేర్పించుకున్నారు మీ పార్టీలో, ఎందుకు మహిళా నేతను చేశారు, ఎందుకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఇవన్నీ తెలిసి ఎందుకు చేశారు అంటే అప్పట్లో మీకు బాగా కంఫర్టబుల్గా ఉండింది. కంఫర్టబుల్గా ఉంటే మీరేమీ మాట్లాడరు, కంఫర్టబిలిటీ లేకపోతే మీరు మాట్లాడతారు అంతే కదా అని మేము అనుకోవాల్సి వస్తుంది కదా. అంటే మీ కంఫర్ట్ లెవెల్స్ బాగా ఉన్నంత వరకు మీరు ఏ రహస్యాలు బయట పెట్టరు, కంఫర్ట్ లెవెల్స్ దాటిపోతే మీరు బయట పెడతారు. ఇది ఏం ధర్మం అంటే, మీరు కూడా నీతి తక్కువలే కదా, మీరు కూడా జాతి తక్కువలే కదా, మీరు కూడా సంస్కారహీనులే కదా, అంతే కదా. మీరు ఇక్కడ ఉత్తమ పురుషులను మరి ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటారు, రోజా మంచిది కాదు మేము ఉత్తమ ఆయా ఉత్తమ పురుషాన్ని నువ్వు ఎట్లా సత్యనారాయణ, మీ పార్టీలోనే కదా ఉండింది ఇంతకుముందు అంత ఆమె 10 సంవత్సరాలు, అప్పుడు ఏడిపోయినావు నువ్వు, ఆమె చేసిన ఎన్ని నేను దాచుకున్నా కడుపులో దాచుకున్నా అన్నావు, సో నీకు కంఫర్ట్ ఉంటే దాచుకున్నావు కదా. నాకు ఇప్పుడు చెప్పు, నేను ఒప్పుకోను, ఐ నీడ్ దట్ ఈక్వాలిటీ. ఇప్పుడు ఆమెను తిట్టినావు బాగానే ఉంది, జనాలు ఎవ్వరు సింపతి చూపించట్లేదు, కష్టం ఎందుకంటే బూతులు ఎదుటోళ్ళని ఆల్రెడీ తిట్టినప్పుడు. ఇప్పుడు నేను గుళ్ళెందుకు రా కూడగొట్టినావు అంటేనే నన్ను అమ్మ నా బూతులు రాడ్లు దింపుతాం, రేపులు చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, నన్ను అమ్మ నా బూతులు తిట్టారు. నేను హెల్దీ విమర్శలు చేశా ఎప్పుడు, నేను ఏ లీడర్ని యాజ్ అ సీఎం ఐ రెస్పెక్ట్, బట్ అపోజిషన్ పార్టీ నుంచి విమర్శించాలి కాబట్టి ఒక పద్ధతిలో ఒక రీతి ఉంటుంది, ఆ రీతిలో విమర్శించాడు. నీడ్ నో, ఐ డోంట్ వాంట్ ఆ ఫైర్ బ్రాండ్ నేమ్, ఐ వాంట్ టు విమర్శిఫై, ఐ డూ ఇట్. ఇప్పుడు నువ్వు విమర్శిఫై చేసినావు కదా, నేను ఆ ఫిల్మ్ ఉంది, గెస్ట్ హౌస్ ఉంది, అది ఉంది ఇది ఉంది, ఐ వాంట్ టు నో హూ ఈజ్ దట్ క్యాండిడేట్ సత్యనారాయణ. యు నో కదా నువ్వు ఏదో పదవిలో ఉండి నేను చూసిన అన్నావు, ఐ వాంట్ దట్ మేల్ స్లట్ ఆల్సో. ప్లీజ్ డోంట్ హర్ట్ మై దట్ ఉమెన్ సెరిబ్రల్ ఈక్వాలిటీ ఈగో సాటిస్ఫాక్షన్, ఐ నీడ్ ఇట్. ఓకే సత్యనారాయణ.